హుజూరాబాద్లో ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఓటర్స్ ఓటు వేసే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉండే వీణవంక మండలంలో ఉన్నాం. వీణవంకలో జరుగుతున్నటువంటి ఈ పోలింగ్కి సంబంధించిన దగ్గర హెల్త్ క్యాంప్కి సంబంధించి చూడొచ్చు. ఓటింగ్కు వచ్చేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా థర్మల్ స్కానింగ్తో చెక్ చేస్తూ ఉన్నారు. థర్మల్ స్కానింగ్లో వాళ్ళకి ఎంత అంటే జ్వరంకి సంబంధించినటువంటి కావచ్చు, టెంపరేచర్ చెక్ చేసిన తర్వాత వాళ్ళని ఇక్కడికి వచ్చి ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారితో పాటు వాళ్ళకి సంబంధించి ఓవరాల్గా చూస్తున్నటువంటి డిఎంహెచ్ ఉన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధి మొత్తం కూడా ఈ మేడం పరిధిలోనే ఉంటుంది. మేడం, ఎన్ని హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు, ఎట్లాంటి ఎన్ని బూత్స్ ఉంటే అన్ని హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేసిన 306 హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేసాను. ఈ దాంట్లో ఫస్ట్ థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు, శానిటైజర్ పెట్టినో ఇది అన్ని చేస్తున్నారు. కరోనా పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళ కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? పాజిటివ్ ఉన్న వాళ్ళకు లాస్ట్ 1 అవర్లో వాళ్ళు వచ్చి పీపీ కిట్ వేసుకొని దే హ్యావ్ టు గో అండ్ వ్యాక్సిన్ ఓట్ చేసుకొని రావాలి. చూడొచ్చు ప్రత్యేకమైనటువంటి పీపీ కిట్లు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సప్లై చేసినటువంటి పీపీ కిట్ కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈ పీపీ కిట్ వేసుకొని ఓటు వేసే విధంగా కూడా చేశారు. ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకొని ఈ హెల్త్ క్యాంపు లోపలికి ఎంటర్ కాగానే హెల్త్ క్యాంపు ప్రత్యేకంగా ఉంది. ఏదైనా పోలింగ్ బూత్లోకి వచ్చినటువంటి వెంటనే ఈ హెల్త్ క్యాంప్ ఉంటుంది. హెల్త్ క్యాంప్ మొత్తం ఈ హుజూరాబాదు సంబంధించినటువంటి 306 పోలింగ్ బూత్లలో కూడా ఇట్లాంటి హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మొత్తం కూడా పర్యవేక్షిస్తున్న డిఎంహెచ్ఓ కూడా మనకు ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చెప్పారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా వాళ్ళని మెడిసిన్స్ ఇచ్చే విధంగా వాళ్ళని జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఓటు స్టూడియో.